మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లాంటి ఎన్నో మతాలు, ఎన్నో కులాలు అండ్ ఇంకెన్నో వర్గాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా వివాహాలు, ఆస్తి పంపకాలు, విడాకులు లాంటి ఎన్నో మ్యాటర్స్ లో వాళ్ళ వాళ్ళ మతాలకి సంబంధించిన సొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి భారతదేశం అంతా కూడా ఒకే రాజ్యాంగాన్ని ఫాలో అయినా ఇక్కడ ఉండే డిఫరెంట్ మతాల వాళ్ళు డిఫరెంట్ చట్టాలని ఫాలో అవుతుంటారు. కానీ దీని వల్ల ఆడవాళ్ళు అలాగే కొన్ని మైనారిటీ గ్రూప్స్ చాలా వరకు సఫర్ అవుతున్నాయి. సో మతపరమైన చట్టాలని తొలగించి దేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని వర్గాలు ఒకే చట్టాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేదే యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే ఒకే దేశం ఒకే చట్టం అన్నమాట. ఇది వినడానికి బానే ఉంది, కానీ దీన్ని అమలు పరచడానికి బీజేపీ 1998 నుండి ట్రై చేస్తుంది, కానీ ఇప్పటికీ కూడా ఇది సాధ్యం కాలేదు. అయితే అసలు దీనికి కారణమేంటి? నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసి తీరతామని చెప్పి బీజేపీ డైరెక్ట్ గా ఈ చట్టాన్ని వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయమని రాజ్యాంగంలో చాలా క్లియర్ గా రాసి ఉన్నా కూడా మన దేశంలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అసలు యూసీసీని అమలు చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి నేను ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. దేశం మొత్తం కూడా ఒకే చట్టాన్ని అమలు చేయాలి అనే ఆలోచన నిన్నో మొన్నో మొదలైంది కాదు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ గొడవ జరుగుతుంది. 1948లో మన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక విషయం మీద ఎన్నో నెలల పాటు డిబేట్ జరిగింది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. మన దేశానికి స్వతంత్రం రాకముందు ఇక్కడ చాలా పర్సనల్ లాస్ ఉండేవి. అంటే ప్రతి మతం వాళ్ళు వివాహాలు, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత తీసుకోవడం ఇలాంటి మ్యాటర్స్ లో వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న రూల్స్ కి అనుగుణంగా సెపరేట్ గా చట్టాలు తయారు చేసుకుని వాటినే ఫాలో అయ్యేవారు. వీటినే పర్సనల్ లాస్ అంటారు. ఈ పర్సనల్ లాస్ లో ఉన్న కొన్ని రూల్స్ వల్ల ముస్లిం మతంలో ఉన్న ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా వచ్చేది కాదు, హిందూ మతంలో ఉన్న ఆడవాళ్ళకి రెండోసారి పెళ్లి చేసుకోవడానికి ఉండేది కాదు, ఇంకా ఇలాంటి రూల్స్ ఎన్నో ఉండేవి. సో ఈ రూల్స్ ని మార్చి క్యాస్ట్, రిలీజియన్ అండ్ జెండర్ తో సంబంధం లేకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే చట్టాన్ని అమలు చేయాలని మన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఆ సభలో ఉన్న నాయకులు వాదించుకున్నారు. కానీ 1950s టైంకి మన దేశంలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అండ్ రిలీజియస్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడానికి హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఇది అమలు చేస్తే వాళ్ళ మత స్వేచ్ఛ పోతుంది అనే భయంతో దీన్ని చాలా గట్టిగా అపోజ్ చేశారు. సో ఇంకా చేసేదేం లేక రాజ్యాంగ సభలో ఉన్న నాయకులు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని రాజ్యాంగంలో కంపల్సరీ చేయకుండా దీన్ని ఒక ఆప్షనల్ గా చేసి రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44లో దీని గురించి మెన్షన్ చేశారు. ఏమనంటే, ద స్టేట్ షల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే దేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది, కానీ ఇది మ్యాండేటరీ అని ఎక్కడా చెప్పలేదు. అంటే ఫండమెంటల్ రైట్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్టు గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే గ్యారంటీ లేదన్నమాట. అర్థమైందా? సో రాజ్యాంగ సభలో ఉన్న మన నాయకులు ఏమనుకున్నారంటే, ఎప్పుడైతే మన దేశం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడానికి సిద్ధమవుతుందో అప్పుడు దీన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 76 ఏళ్లకి పైగా అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా మన దేశం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కి సిద్ధం కాలేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. ప్రెజెంట్ ఇండియాలో వివాహాలకి సంబంధించి హిందువులకి ఒక సెపరేట్ చట్టం ఉంటుంది, ముస్లింలకి ఒక సెపరేట్ చట్టం ఉంటుంది. సేమ్ అలాగే పార్సీస్ కి, క్యాథలిక్స్ కి కూడా వాళ్ళ వాళ్ళ చట్టాలు ఉంటాయి. కానీ వన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే వీళ్ళంతా కూడా ఒకే చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు వీళ్ళు ఫాలో అవుతూ వస్తున్న హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అండ్ ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ 1937 ఇలాంటి ఎన్నో చట్టాలు యూసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా తొలగించబడతాయి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయడం మ్యాండేటరీ కానప్పుడు మరి గవర్నమెంట్ 30 ఏళ్లుగా దాదాపు దీని కోసం ఎందుకు ట్రై చేస్తుంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, 1985లో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ లో యూసీసీని ఇంప్లిమెంట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెస్ట్ చేసింది. అదే షాహబాను కేస్. ఈ కేసులో ఏం జరిగిందంటే, షాహబానో అనే ఒక ముస్లిం మహిళకి తన భర్త పెళ్లైన 40 ఏళ్లకి త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశారు. కానీ విడాకుల తర్వాత ఆమె మెయింటెనెన్స్ ఖర్చుకి డబ్బులు ఇవ్వడం మానేశారు. ఆ టైంలో ఉన్న ముస్లిం లాస్ ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకి
కేవలం 3 నెలలు మాత్రమే మెయింటెనెన్స్ ఖర్చులు ఇస్తారు. సో న్యాయం కోసం ఈ సాహాబాను గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. అండ్ ఆ కేసులో సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చిన ముస్లిం మహిళకి మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చింది. దీనితో పాటు సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని తొలగించి జాతీయ సమైక్యతని కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ముస్లిం మత విధానాలకి వ్యతిరేకంగా ఉందని చెప్పి ముస్లిం మత పెద్దలు దేశంలో ఉన్న చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. సో ఇది చూసిన అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పక్కకి తోసేసి 1986లో ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మళ్ళీ ముస్లిం మహిళలకి విడాకుల తర్వాత కేవలం 90 రోజులు మాత్రమే మెయింటెనెన్స్ డబ్బులు వస్తాయి. అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట. సో ఈ కేసు తర్వాత ఇండియాలో పర్సనల్ లాస్కి వ్యతిరేకంగా అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలని కోర్ట్స్లో ఎన్నో కేసులు ఫైల్ అయ్యాయి, ఇంకెన్నో జడ్జిమెంట్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ యూసీసీ మాత్రం అమల్లోకి రాలేదు. అయితే ఇప్పటి వరకు అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మాత్రమే చూసాం. కానీ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయని విషయం ఏంటంటే ఎందుకని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు, అసలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సమాధానం చెప్తా చూడండి, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, ఇక్కడ అన్ని మతాలని సమానంగానే చూడాలి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయకపోవడానికి ఒక మెయిన్ రీజన్, భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 2 ఆర్టికల్స్ యూసీసీ అమలుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అవే ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 29. సో ఆర్టికల్ 25 ప్రకారం ఇండియాలో ఉన్న ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాటి పర్సనల్ లాస్ని ఫాలో అవ్వచ్చు. అంతేకాదు ఆర్టికల్ 29 ప్రకారం ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ లాంగ్వేజ్ని, స్క్రిప్ట్ని అండ్ కల్చర్ని కాపాడుకునే హక్కు ఉంటుంది. సో ఈ 2 ఆర్టికల్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో ఉన్న ఏ వ్యక్తి అయినా తన మతానికి సంబంధించిన రూల్స్ని ఫాలో అవ్వడం, తన కల్చర్ని కాపాడుకోవడం అనేది తనకి రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్. అంటే వీటిని ఖచ్చితంగా అమలు పరచాలి. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరికీ ఒకటే రూల్ అమలు చేయాలి అని ఉంటుంది. సో ఇది ఆర్టికల్ 25 అండ్ 29లో ఉన్న ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం. సో ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఒకవేళ మన రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు యూసీసీని కూడా ఒక ఫండమెంటల్ రైట్గా చేసి ఉంటే అప్పుడు గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా అమలు చేసి ఉండేది. కానీ దీన్ని ఫండమెంటల్ రైట్స్లో కాకుండా డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో పెట్టారు. అంటే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్లో ఉన్న విషయాలకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉన్న విషయాలకి డిస్కషన్ వస్తే అప్పుడు ఫండమెంటల్ రైట్సే గెలుస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇండియాలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో? మీలో కొంతమందికి యూసీసీని ఫండమెంటల్ రైట్గా ఎందుకు చేయలేదు అనే డౌట్ రావచ్చు. దీనికి రీజన్ ఏంటంటే నిజానికి మన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో కులాలు అలాగే మతాల మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని తొలగించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఖచ్చితంగా అమలు చేయాలని నెహ్రూ గారికి సజెస్ట్ చేశారు. కానీ నెహ్రూ గారు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఇండియా పాకిస్తాన్ 2గా విడిపోయాయి. పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకి వస్తే ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. సో అలాంటి టైంలో యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మన దేశంలో ఉన్న ముస్లింలు భయపడి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోతారేమో అనే ఆలోచనతో నెహ్రూ గారు యూసీసీని అమలు చేయడానికి అప్పట్లో ఒప్పుకోలేదు. కానీ నిజానికి ఈ యూసీసీని అప్పట్లో కేవలం ముస్లింలు మాత్రమే కాదు హిందువులు కూడా చాలా వరకు వ్యతిరేకించారు. అందుకే దీన్ని రాజ్యాంగంలో మ్యాండేటరీ చేయకుండా కేవలం ఒక ఆప్షనల్గా పెట్టారు. అంతేకాదు ఈ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి మరొక రీజన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కంకరెంట్ లిస్ట్లోకి వస్తుంది. అసలు ఏంటి కంకరెంట్ లిస్ట్ అనుకుంటున్నారా? సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. మన రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ని ఆర్టికల్ 246లో క్లియర్గా డివైడ్ చేసి పెట్టారు. అంటే ఈ ఆర్టికల్ 246లో మొత్తం 3 లిస్టులు ఉంటాయి. 1 యూనియన్ లిస్ట్, 2 స్టేట్ లిస్ట్, 3 కంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉన్న విషయాల మీద కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి, లైక్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, అటమిక్ ఎనర్జీ ఎట్సెట్రా. స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ మీద
రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, లైక్ పోలీస్, పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్ ఎట్సెట్రా. అయితే స్టేట్ లిస్టులో ఉన్న విషయాల మీద కూడా ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇప్పుడు మనకి అవసరం లేదు. కానీ కంకరెంట్ లిస్టులో ఉన్న విషయాల మీద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరికీ కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కంకరెంట్ లిస్టులోకి వస్తుంది. అంటే దీని మీద సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా చట్టాలు చేయొచ్చు. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ అయినా యూసీసీని వాళ్ళ రాష్ట్రంలో ఇండివిజువల్గా అమలు చేయొచ్చు. అయితే ప్రెజెంట్ ఇలా ఏ రాష్ట్రమైనా యూసీసీని అమలు చేసిందా అంటే, ఎస్, ఒక రాష్ట్రం ఆల్రెడీ చేసింది, ఇంకొక రాష్ట్రం చేయబోతుంది. అవే గోవా అండ్ ఉత్తరాఖండ్. గోవా రాష్ట్రంలో వివాహం, విడాకులు, అలాగే వారసత్వ ఆస్తుల మీద యూసీసీ అప్లై అవుతుంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మ్యారేజ్, డైవర్స్ అండ్ సక్సెషన్ ఈ విషయాల్లో ఒకే చట్టం కిందకి వస్తారు. అయితే గోవా యూసీసీని అప్లై చేసినప్పుడు మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేదు అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, గోవా యూసీసీని కొత్తగా ఇంప్లిమెంట్ చేయలేదు. మనకి స్వతంత్రం రాక ముందు నుండే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉంది. ఎలా అంటే, ఇండియా మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో ఉంటే గోవా మాత్రం పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. సో పోర్చుగీస్ ప్రజలు గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ని 1867 నుండే అమలు పరిచారు. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు గోవా ఇండియాలో భాగం కాదు. గోవాని 1961లో పోర్చుగీస్ నుండి తీసుకున్నారు. అయితే ఇది జరిగినప్పుడు గోవాలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అదే ది గోవా డామన్ అండ్ డయ్యూ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 1962. ఈ చట్టం ప్రకారం గోవాలో పోర్చుగీస్ ఇంప్లిమెంట్ చేసిన అదే యూసీసీని గోవా ఇండియాలో కలిసిన తర్వాత కూడా కొనసాగిస్తారు. అందుకే గోవాలో పాలిగామి అండ్ ట్రిపుల్ తలాక్ లాంటి ముస్లిం చట్టాలు పనిచేయవు. అర్థమైందా? నెక్స్ట్, రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు పరచాలని డిసైడ్ అయ్యి అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదానికి పంపించింది. ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు ఈ బిల్ మీద March 13th సైన్ చేయడంతో స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఒక చట్టంగా మార్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చట్టం అక్కడ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఫ్యూచర్లో అస్సాం అండ్ గుజరాత్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది రాష్ట్రాలకి సంబంధించిన డేటా. కానీ యూసీసీ మీద చట్టం చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఉంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ సిఏఏ అండ్ Article 370 రిమూవల్ లాగే ఈసారి ఎలా అయినా యూసీసీని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి తీరతామని చాలా గట్టిగా చెప్తుంది. ఐ థింక్ ఇప్పటికే ఈ యూసీసీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం మంచిదా కాదా? నెక్స్ట్ టైం మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన దేశంలో యూసీసీని ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, బికాస్ మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.